ఆల్మోస్ట్ బేబీ మొత్తం ఫామ్ అయిపోయింది. అప్పటి నుంచి ఆల్మోస్ట్ 5th మంత్ నుంచి తల్లి కొంచెం కొంచెం ఫీల్ అవుతారు లోపల కాళ్ళు తగులుతున్నాయి. కానీ 7th మంత్ మటుకు బిడ్డ కదలికలన్నీ తెలిసిపోతాయి, లోపల తగులుతుందని అన్నీ కొన్ని ఫీల్ అవుతారు. అంటే గుడ్ మెమరీ, అంటే మెమరబుల్ డేస్ అక్కడి నుంచి రీగస్ కావటం. అంటే దే కుడ్ ఫీల్ దే బేబీ అనమాట, బేబీని బాగా ఫీల్ అవ్వకూడదు. ఈ నెల నుంచి ఆల్మోస్ట్ 5th మంత్ నుంచే వీళ్ళైతే ఈ నెల నుంచి వినే మాటలు మ్యూజిక్ అన్నీ బేబీ అబ్జర్వ్ చేస్తుంది. 5th మంత్ నుంచి అబ్జర్వ్ చేస్తుంది యాక్చువల్గా. 6th 7th వచ్చేటప్పటికి బేబీ మన మాటలు మన అన్నీ కూడా అర్థంగా అబ్జర్వ్ చేయగలదు అనమాట. యాజ్ సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ అరౌండ్ మీ, నా చుట్టూ ఏదో జరుగుతుంది అనేది ఖచ్చితంగా బాగా సెన్స్ చేసేది 6th మంత్ నుంచి. 7th మంత్కి వచ్చేటప్పటికి బాగా సెన్స్ చేస్తుంది బేబీ అని. అంటే మనం తిట్టుకున్నా, మనం మాట్లాడినా, మనం ఏడ్చినా అన్ని ఎమోషన్స్ని బేబీ క్యారీ చేస్తుంది. కాబట్టి 5th మంత్ నుంచి జాగ్రత్తగా ఉండాలి మెంటల్గా. 7th మంత్ వచ్చేటప్పటికి యూ షుడ్ ప్రిపేర్ ఫర్ ద డెలివరీకి మెంటల్గా బేబీని కూడా ప్రిపేర్ చేయాలి. అంటే బేబీ తన సరౌండింగ్ ఏం జరుగుతుంది అని కళ్ళు కూడా తెరిచి చూసుకోగలదు లోపల, అంతా అవేర్తో ఉంటుంది బేబీ. కాబట్టి ఈ టైంలో సత్సంగ్స్, గ్యూట్ మ్యూజిక్, మంచి ఫుడ్స్ తింటాము, మంచి మాటలు వింటాము, ఒక మంచిగా పాజిటివ్గా ఎంగేజ్ అవ్వటము. దీనివల్ల హార్మోన్స్ అన్నీ కూడా డెలివరీకి కావాల్సినటువంటి మనకి ఆ మెంటల్ ఫిట్నెస్ని మీరు ఈ మంత్ నుంచి 6th మంత్ నుంచే 5th మంత్ నుంచి చేసుకోవాలి. 7th మంత్ నుంచి మనకు 100% 5th మంత్ నుంచే తెలుసుకుంటే మనకి ప్రీమెచ్యూర్ బేబీస్ పుట్టరా ఆల్మోస్ట్ చాలా వరకు. కానీ 7th మంత్ వచ్చేటప్పుడు కనుక చాలా జాగ్రత్తగా మీ మెంటల్ కండిషన్ మీదే మీ డెలివరీ డిపెండ్ అయి ఉంటుంది. మంచి మ్యూజిక్ చేయటం, సత్సంగం, మంచి బుక్స్, జస్ట్ రైట్ డౌన్ సమ్ గుడ్ హ్యాబిట్స్ వాట్ యూ లైక్ టు డూ అనమాట. మీకు ఏమేమి చేయాలనుకోవటాన్ని రాసుకొని వాటి అన్నింటిని వీలైనంతగా యావగేషన్ లాగా పెట్టుకొని ఏమైనా అల్లికలు కానీ లేకపోతే మంచి బుక్స్ చేయడం చదవడం కానీ మంచి మ్యూజిక్ కానీ మంచి ప్రోగ్రామ్స్ అటెండ్ అవ్వడం కానీ మంచి మాటలు వినటం కానీ మంచి ఫోటో జస్ట్ కీప్ యువర్ రూమ్ అంతా కూడా కొంచెం మంచి క్యాప్షన్స్ పెట్టుకునే వాటిని చదువుతూ ఉండటం. అండ్ అట్లా మంచి మంచి మా మీరు అనుకున్న క్యాప్షన్స్ ఎదురుగా పెట్టిన రోజు నిద్రలేకపోతే చదవటం, అలా మిమ్మల్ని మీరు ప్రిపేర్. తినగానే మిగతా టైంలో పర్లేదు కొంచెం కూర్చున్నా, ఈ టైంలో కూర్చోకూడదు, కొంచెం నడవాలి. 6th మంత్ నుంచి స్టార్ట్, 7th మంత్లో అయితే ఖచ్చితంగా భోజనం చేయగానే కరెక్ట్గా ఒక మినిమం 100 నుంచి 200 అడుగులు వేయాలి. కాళ్ళ కూర్చున్న తర్వాత కూడా కాళ్ళు చేతులు బాగా ఎక్సర్సైజ్ చేయండి. దెబ్బ సంచి పెరిగేకుండా పడుతుంది. దీనివల్ల ఏమవుతుంది, గుండె మీద ప్రెషర్ పడుతుంది, గుండె మీద ప్రెషర్ పడుతుంది, దానివల్ల ఆయాసం వస్తుంది, దానివల్ల ఒక్కోసారి శ్వాస అన్నట్టు ఒక సఫికేషన్ లాగా ఫీల్ అవుతుంది. కాళ్ళు కూడా పర్ఫెక్ట్ రీటైన్ అవుతుంది వాటర్. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి కాబట్టి దీనికి బాడీకి తెలియజేయాలంటే ప్రాణాయామం ఒకటి, సాయంత్రం కాళ్ళు మసాజ్ కంపల్సరీగా చేయించుకునే సీజన్లో ఈ టైంలో, అదేవిధంగా శ్వాస ప్రాణాయామం చేస్తూ ఉండాలి. భోజనం తర్వాత కంపల్సరిగా వాకింగ్ చేయాలి రోజుకి, పొద్దునగా కూడా ఒక 1/2 అవర్, సాయంత్రం 1/2 అవర్, లేదా మీరు వీలైతే 40 మినిట్స్ స్లో అండ్ స్టడీగా మీ ఏరియాలో రిలాక్స్ కొని చేయటం, ఎవరో ఒకరితో సపోర్ట్ తోటి సరదాగా వాక్ చేయండి. ఇప్పుడు తల భాగాన్ని హైట్లో కాళ్ళు కూడా కొంచెం హైట్ నుంచి మధ్యలో ఇలా పట్టుకోండి, కొంచెం తల కొంచెం ఎలివేట్ చేసుకోండి కొంచెం శ్వాసకి. కాళ్ళు పాదాల వరకు కొంచెం హైలైట్ చేసుకోండి, ఎలివేట్ చేసుకోండి. పొట్టం కూడా అలానే పెట్టుకోండి, కొంచెం తలని హైలైట్ చేయండి, ఎలివేట్ చేయండి, ఇలా చేయండి. ప్రోటీన్ ఫుడ్ని కొంచెం పెంచాలి. అంటే ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ ఉంటాయి కదా మనకి, బాగా పప్పు ధాన్యాలు కానీ భోజనం కానీ మొలకెత్తిన గింజల్ని కొంచెం స్టీమ్ చేసుకొని తింటాం, బొబ్బర్లు శనగలు లాంటివి తీసుకోవటం, ఆకుకూరలు అన్నీ కూడా తీసుకోవటం, మళ్ళీ పంకిన్ సీడ్స్ లాంటివి వాటిలో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది, అవి కొన్ని ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ చెప్తాను నేను. అవన్నీ కూడా 7th మంత్ నుంచి కొంచెం పెంచాలి. పెంచడంతో పాటు నడక నడవాలి, భోజనం తర్వాత నడవాలి, పొద్దున నడవాలి, సాయంత్రం నడవాలి, చిన్న ఎక్సర్సైజెస్ చేయాలి, కూర్చొని కాళ్ళకి మసాజ్ ఇవ్వాలి. అదేవిధంగా కాళ్ళు ఇక్కడి నుంచి వేడి నీళ్ళలో పెట్టి ఒక 1/2 అవర్, రాత్రి పండుగ ముందు
కాళ్ళు కూడా వేడి నీళ్ళలో పెట్టేసి మళ్ళీ తీసి మర్దం చేసుకుని వచ్చేసి కాళ్ళు తీసుకుని వేడి నీళ్ళలో పెట్టాను కూడా నేను. ఎనిమిది ఉంది నాకు. కొంచెం బరువు పెరుగుతాం కాబట్టి బ్యాక్ పెయిన్ వస్తుంది. ఇంకా అంటే నిద్ర సరిగా పట్టదు, కొంచెం గాబరా ఉంటుంది, నిద్ర పట్టదు. దానికి అధికంగా యూరినేషన్ కూడా అధికంగా ఉంటుంది, యూరిన్ అధికంగా ఉంటుంది. దీనికి మనం కొంచెం సోపు కొంచెం ధనియాల కషాయం తల కూడా కొంచెం హైట్ చేసి పండుకోండి. పండుకునేటప్పుడు కొంచెం ఎలివేట్ చేసుకోండి తలను కూడా. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ తీసుకోవాలి ఎక్కువ, అన్ని ఫుడ్స్తో పాటు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అంటే నట్స్, ఫ్లాక్స్ సీడ్స్, నువ్వులు, కొంచెం పుల్లగా ఉన్న డ్రై ఐటమ్స్ ఉంటాయి కదా, రేగి వడలు, రేగి పండ్లు ఇట్లా ఉంటాయి కదా పుల్లగా ఉన్నవి, అవి మీకు కానీ స్టాక్ పెట్టుకుంటే ఆ టైంలో మీరు తీసుకుంటా ఉంటుంది. ఫ్లాక్ సీడ్స్ పక్కన పెట్టుకుని రోజు ఒక చెంచా నవలటం ఇదంతా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఫుడ్స్ని ఎక్కువ తీసుకోవాలంటే అందుకనే బెస్ట్ ఫ్లాక్ సీడ్స్ సింపుల్ ఇంకా పంకిన్ సీడ్స్ ఉంటుంది, అదేవిధంగా సిట్రస్ కొన్ని ఆలు కొద్ది రకాన్ని అవి తీసుకుంటా ఉంటాను. ఇంకేం అవుతాయి కొంచెం ఉడుతాం బట్ తప్పితే ఆ టైంలో ఎక్సర్సైజెస్ కాళ్ళు చేతులు ఎక్సర్సైజెస్ ఎక్కువ చేయండి. అంటే మధ్య కూర్చొని మధ్యకి చిలుపుతున్నట్టు కొంచెం ఎక్సర్సైజెస్, లేకపోతే ఒట్టి నీళ్ళు పోసేయినా కూడా కవ్వాలని చిలుపుతున్నట్టు, ఓకే కూర్చొని కుర్చీలో కూర్చున్న టైలరింగ్ లాగా టైలర్ పనిచేస్తారు. ఎట్లయితే మనం మిషన్ దొరికితే కాళ్ళు ఎలా ఉంటాయి అలాంటివి చేయాలి, అలాంటివి కాళ్ళు చేతులకి బాగా మజిల్ మూమెంట్ వచ్చేటువంటి ఎక్సర్సైజెస్ మినిమం ఒక 40 మినిట్స్ నుంచి 1 అవర్ వచ్చిన ఖచ్చితంగా చేయాలి. ఈ టైంలో 9th మంత్ స్టార్టింగ్ నుంచి మెంతులు, వెల్లుల్లి కంపల్సరీ తీసుకోవాలి. 8th మంత్ ఆఫ్ నుంచి రోజు ముందు కూడా తీసుకోవాలి. 8th మంత్ ఆఫ్ నుంచి 9th మంత్ డెలివరీ అయ్యేదాకా మెంతులు, వెల్లుల్లి కంపల్సరిగా ప్రతిరోజు మీ ఫుడ్లో ఉంటారు, మీకు డెలివరీని ఈజీ చేస్తాయి. అయితే స్టార్ట్ చేస్తాం, మీ డెలివరీ అయ్యి పోస్ట్ ప్రెగ్నెన్సీ 6 నెలల దాకా అంటే ఇక్కడ నుంచి మీకు చనుబ బ్రెస్ట్ మిల్క్ అంటే చనుబాలను పెంచుతూ ఉంటారనమాట. అది ఈ 2 రకాలు కదా, డెలివరీని ఈజీ చేస్తుంది యాజ్ వెల్ యాజ్ ఈ 9th మంత్ నుంచి కొంచెం కందిపప్పు లాంటివి వదిలేసి పెసరపప్పు వేసి పెసరపప్పు వెల్లుల్లి వేసి మజ్జిగ కొంచెం పల్స్గా పప్పుచారులా కాసుకోవడం, పెసరకట్టు అంట కదమ్మా పెసరకట్టు, దాంట్లో కొంచెం మునగాకు వేసుకొని ఒకరోజు ఒకరోజు తోటకూర వేసుకొని, కానీ ఖచ్చితంగా కొంచెం మెంతి పొడి కంచెలు పోవడం తింటాం, దాంట్లో వెల్లుల్లి బాగా వేసుకొని వెల్లుల్లి బాగా రెప్పలు వేసుకొని పోపులు వేసుకొని తీసుకోవటం. సో 4th-5th మంత్ నుంచి ఖచ్చితంగా నెయ్యి తీసుకోవటం, ఆవు నెయ్యితో పోపు పెట్టుకుంటాం. ఫస్ట్ నుంచి ఖర్జూరము ఇంతే కదా, ఎండు ద్రాక్ష ఉంటాయి కదా మీకు, ఎండు ద్రాక్షలు కూడా కిస్మిస్తో పాటు పెద్దగా ఉంటాయి, కొంచెం ఇత్తనాలు ఉంటాయి, గింజలు ఉంటాయి చూస్తారా డ్రైగానే ఉంటాయి, అవి కంపల్సరీగా 9th మంత్లో తగ్గితే డెలివరీ ఈజీగా ఉంటుంది. కొంచెం ఇట్లా పోతే ఇది 1st మంత్ నుంచి 9th మంత్. జనరల్గా ఫుడ్ సప్లిమెంట్గా ఆయుర్వేదిక్లో కొన్ని కొన్ని చెప్తా ఉంటుంది. ఎట్లా అంటే మీకు ఒక సప్లిమెంట్ లాగా ఇమ్యూనిటీని ఒక స్ట్రెంగ్త్ని పెంచుతాను. 1st 3 మంత్స్ అశ్వగంధ, ఎస్టిమలు, శతావరి, అశ్వగంధ, ఎస్టిమలు, శతావరి. ఎస్టి శతావరి అంటే 100 రోగాలను తగ్గిస్తుంది శత అశ్వగంధ. ఈ అశ్వగంధ శతావరి మీరు కాబట్టి లడ్డూలాగా చేసుకుని ఏమైనా లడ్డు చేసుకుంటారు కొంచెం వేసుకోవచ్చు, అట్లా గోరు వెచ్చని ఇట్లా కొంచెం వేసుకుని తినవచ్చు. శత ఎస్టిమలు కూడా మనం కషాయంలాగా కాసుకుని తినచ్చు, లేకపోతే చిన్న ముక్కలాగా చేసుకుని నోట్లో పెట్టుకోవచ్చు. ఓకే, అశ్వగంధ, ఎస్టిమలు, శతావరి ఇవి న్యాచురల్ సప్లిమెంట్స్ లాగే, ఇదేం మెడిసిన్స్ కాదు. 3rd మంత్ తర్వాత నుంచి 7th మంత్ దాకా బ్రహ్మి ఐడియా ఉందా, సరస్వతి ఆగంధ, బ్రహ్మి తీసుకుంటే బిడ్డ బాగా పుట్టే బిడ్డ మన నర్వస్ సిస్టమ్ యాంగ్జైటీ ఉండదు, మనం పుట్టే బిడ్డ కూడా మంచిది.
మంత్ నుంచి డెలివరీ కాక అప్పుడప్పుడు అశ్వగంధం తీసుకుంటూ ఉండాలి. తిప్పతీగ అయ్యాం కదా, తిప్పతీగ అప్పుడప్పుడు కషాయం తీసుకుంటుంది. సెవెంత్ నుంచి డెలివరీ టైం అప్పుడప్పుడు తులసి కషాయం తీసుకుంటూ ఉండాలి. మూడో నెల తర్వాత నుంచి ఖచ్చితంగా ఆవు నెయ్యి కంపల్సరిగా మీరు తడకపోయే విధంగా తీసుకుంటుంది. మిగతా కూడా అశ్వగంధ కూడా తీసుకోవచ్చు, దాన్ని మీరు కంపల్సరిగా యాడ్ చేయండి. మీకు మిగతా అశ్వగంధ కంటిన్యూ అయితే మిగతా రెండు తగ్గించిన తగ్గించవచ్చు, అశ్వగంధ కంటిన్యూ అవ్వచ్చు 9 మంత్స్ తర్వాత. వీక్లీ వన్స్ ట్వైస్ అయినా కూడా ఏదో ఒక రోజుల్లో కొంచెం పొడిని లడ్డులో వేసుకుని లడ్డులో లేకపోతే సూప్లో లేకపోతే ఏం నీళ్ళు వేసుకుంటాం, లేకపోతే నెయ్యితో చేసుకుని నెయ్యితో వేసుకోవచ్చు. పొద్దున 6 నుంచి 10 లోపల కఫా టైం అంట, కఫ అంటే లేజీగా ఉంటుందంట. రాత్రి మిడ్ నైట్ 2 నుంచి పొద్దున 6 దాకా, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 6 దాకా వాత టైం అంట. పొద్దున 6 నుంచి 10, సాయంత్రం 6 నుంచి 10 కఫ టైం అనుకోండి. మిడ్ నైట్ 2 నుంచి పొద్దున 6 దాకా, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 6 దాకా వాత టైం. పొద్దున 10 నుంచి మధ్యాహ్నం 2 దాకా, రాత్రి 10 నుంచి అర్ధరాత్రి 2 దాకా పిత్త టైం. వాత్ పిత్ కఫ్ అంటే ఐడియా ఉందా మీకు? చెప్పాలి గురించి కొంచెం చెప్పిన వాత పిత్త కఫ మీకు ఐడియా ఉంటే చెప్పాలి. వాత అంటే వాయువు, పిత్త అంటే అగ్ని, కఫ్ అంటే జలం. ఓకే, వాళ్ళ మెంటాలిటీస్ కూడా అలానే ఉంటాయి. వాయువు అంటే చంచలం, అగ్ని అంటే వేడి, కఫ అంటే జలం జారిపోతాం అంటే స్లో అండ్. కాబట్టి వాత అనేటి ఫికిల్ మైండ్ ఉంటుంది, వాత వాళ్ళకి ఎక్కువ మతి మరుకుంటుంది, ఎక్కువ మర్చిపోతారు. వాత వాళ్ళకి కొంచెం స్టేబుల్ మైండ్ ఉంటుంది, ఫికిల్ మైండ్ ఉంటుంది, ఇలా ఉంటుంది. కఫ టైం వచ్చేటప్పుడు కఫ వాళ్ళు చాలా రిలాక్స్డ్గా ఉంటారు, ఏం వాళ్ళకి ఏది వచ్చినా కూడా వాళ్ళకి ఏం కోపం రాదు, రిలాక్స్గా బతుకుతారు, ఎక్కువ బద్ధకంగా ఉంటారు. అదే పిత్త వచ్చేటప్పటికి ఎక్కువ అగ్రెసివ్గా ఉంటారు, అడిమెంట్గా ఉంటారు. ఇలా అయితే చాలా దాని గురించి సబ్జెక్ట్. కాకపోతే ఏంటంటే నేను ఎందుకు ఈ పాయింట్ చెప్తున్నాను అంటే, ఇక్కడ ప్రెగ్నెన్సీ టైంలో వాత టైంలోనే నిద్ర లేవాలి. అంటే వాత టైం అంటే బిఫోర్ 6. కఫ టైంలో నిద్ర లేస్తే మీకు మార్నింగ్ సిక్నెస్, నాసియా స్టార్ట్ అవుతాయి. అర్థమైందా? అందుకు నేను పాయింట్ చెప్పాను. ఓకే, ఎప్పుడైతే మీరు వాత టైంలో నిద్ర లేస్తే తేలిగ్గా ఉంటారు గాలిలాగా, కఫ టైంలో నిద్ర లేస్తే నాసియాది ఆఫీస్కి ఎక్కువ ఉంటుంది. ఆ టైంలో కొంచెం ఉండొచ్చు, కాకపోతే చాలా తక్కువ ఉంటుంది. ఆ టైంలో మీరు నిద్రలేసి ప్రాణాయామం స్టార్ట్ చేస్తే ఆ ఇంటెన్సిటీ ఆఫ్ ద నాసియాని, ఇంటెన్సిటీ ఆఫ్ ద యొక్క మార్నింగ్ సిక్నెస్ని తగ్గించవచ్చు. అందుకని నేను చెప్పింది ఏంటంటే జస్ట్ గెటప్ ఇన్ వాత టైం, కఫ టైం అంటే సాయంత్రం 6 నుంచి 10 దాకా కఫ టైం కదా. అంటే కఫ టైం లోపలే నిలబడాలి, మళ్ళీ 10 పైన అయితే మళ్ళీ పిట్ట అగ్రివేట్ అవుతుంది నిలబడాలి.